హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీటీ ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే మేము నందమూరి గారు ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నామండి సో అక్కడ ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట జనవరి 5th వరకు అయితే జరుగుతాయంట ఈ రోజు 31st ఇప్పుడు వెళ్తున్నాం మేము ఈవినింగ్ టైమ్ 6:30 అలా అవుతుంది ఇప్పుడే చేతనికి డిన్నర్ పెట్టేశాను సో స్టార్ట్ అవుతాం అన్నమాట మేమైతే ఇలా రెడీ అయిపోయాము సో ఆ టెంపుల్ కి నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళాను అన్నమాట అప్పటికి నేను ప్రెగ్నెంట్ బట్ ఆ విషయం నాకు తెలియదు ఉండొకసారి ఆ విషయం నాకు తెలీదు అక్కడ నుంచి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయింది యాక్చువల్లీ ఆంజనేయ స్వామి మాకు ఫేవరెట్ గాడ్ అనమాట బాగా నమ్మకం సో లాస్ట్ ఇయర్ చేతన్ చిన్న బేబీ కదా ఇంకా అప్పుడే ఎందుకు అన్నట్టుగా వెళ్ళలేదు అండ్ మళ్ళీ ఈ ఇయర్ చేతన్ తీసుకుని వెళ్తున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో అదే అండి మీకు కూడా షేర్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటని చాలా మందికి ఆల్రెడీ తెలుసు నందమూరి గారు ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే సో కొంతమంది తెలియదు కదా సో వీడియో కంప్లీట్ గా చూస్తే మీకు కూడా అవగాహన వస్తుంది అంతే అండ్ స్వామి చాలా నమ్మకం అనమాట ఏం కోరుకున్నా జరుగుతుందని చుట్టుపక్కల వాళ్ళు బాగా నమ్ముతూ ఉంటారు సో మీరు కూడా దర్శనం చేసుకుందరు కానీ వీరేనంత వరకు బ్లాగ్ షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో నందమూరి గారు విలేజ్ అయితే మనకి భీమవరం నుంచి ఒక 1/2 అవర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి చాలామందికి తెలుసు కదా బట్ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను శృంగవృక్షం దాటిన తర్వాత చాలా దగ్గరే అనమాట శృంగవృక్షం నుంచి సో జస్ట్ రైల్వే గేట్ దాటిన తర్వాత కొంచెం దూరంలోనే వచ్చేస్తుంది సో ఉత్సవాలు అయితే ఈసారి చాలా చాలా బాగా చేశారండి నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళాను లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు కదా సో బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఇంత పెద్ద తీర్థం అయితే లేదు తక్కువే ఉందన్నమాట అప్పుడు బట్ ఇప్పుడైతే చాలా పెద్దగా పెట్టారు అండ్ జెయింట్ వీల్స్ కూడా పెద్ద పెద్ద వీల్స్ 3 ఉన్నాయి అండ్ చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ సో నార్మల్గా మనకి తక్కువ తక్కువ ఉంటాయి కదా బట్ ఇక్కడ పెద్ద ఎగ్జిబిషన్లో పెట్టారనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ జెయింట్ వీల్స్ కనబడుతుంది ఇలాంటి పెద్దవే 3 ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ జెయింట్ వీల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ సో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి మనం చేయాలి కానీ అండ్ రోడ్కి అటు ఇటు ఎలాగో స్టాల్స్ ఉంటాయి కదా మనకి సో అలానే ఉన్నాయి ఇవి కూడా చాలా దూరం ఉన్నాయండి ఈసారి ఉత్సవాలు చాలా బాగా నిర్వహిస్తున్నారు అండ్ ఈ ఉత్సవాలు ఏంటంటే మనకి జనవరి 5th వరకు ఉంటాయి నేను యాక్చువల్గా మొన్న లాస్ట్ వీక్లో పెద్దగా వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు కదా 2-3 డేస్ అలాగా బ్రేక్ తీసుకున్నాను సో ఇల్లు క్లీనింగ్ చేయడం వల్ల కాస్త నీరసంగా అనిపించి ఇంకా బాగాలేదు కదా అన్నట్టుగా ఏం వీడియోస్ పోస్ట్ చేయలేదు సో దాని తర్వాత మొత్తం డీప్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయ్యాక పర్వాలేదు బాగానే ఉంది అనుకున్నాను కానీ బట్ నీరసం అయితే కొంచెం ఉంది ఈ టెంపుల్కి వెళ్ళిన రోజు ఫైన్ బాగానే ఉంది అనిపించింది 31st రోజు వెళ్ళాం మేము 31st నైట్ అనమాట సో 6:30 ఆ టైంకి వెళ్ళాము 8:30 అయింది ఇంటికి వచ్చేసరికి సో ఫుల్ చలిగా ఉంది కదా నాకు అసలు ముందే ఇంకా ఇల్లు క్లీనింగ్ దీనివల్ల కాస్త సిగ్గా అనిపించింది అండ్ ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత 31st నైట్ జనరల్గా ముగ్గు అయితే వేశాను సో అది నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేసుకుంటానులేండి తర్వాత మార్నింగ్ నుంచి నాకు ఫుల్ కోల్డ్ బాడీ పెయిన్స్ అనమాట జనవరి 1st రోజు అంతా ఇంకా జనవరి 1st అంటే మొన్న ఈవినింగ్కి ఫుల్గా ఫీవర్లా అనిపించేసింది ఇంకా సర్లే అని రెస్ట్ తీసుకుంటే తగ్గుద్ది అనుకున్నా బట్ నేను సెకండ్ చాలా సిగ్గా అనిపించింది సో ఈ వాయిస్ ఓవర్ కూడా నేను 2nd రోజు ఇస్తున్నానండి జనవరి 2nd ఇంక ఉత్సవాలు కూడా అయిపోతున్నాయి నేను ముందుగా పోస్ట్ చేయాలి అనుకున్నా యాక్చువల్గా ముందే వెళ్ళాలి కానీ బట్ అవ్వలేదన్నమాట అలా అలా డిలే అవుతూ వచ్చింది సో ఫైనల్లీ ఈరోజు అయితే వచ్చేసాము జనవరి 5th వరకు అయితే ఉంటాయండి ఈ బ్లాగ్ నేను 3rd అప్లోడ్ చేస్తాను కదా సో 5th లాస్ట్ డే అనమాట ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళండి చిన్నపిల్లలు ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట చాలా చాలా బాగుంది ఇక్కడ మేము ఎప్పుడూ కూడా ఆ టెంపుల్కి వెళ్ళి జస్ట్ బయట నుంచి దండం పెట్టుకుని వచ్చేస్తాం ఒకవేళ అటువైపు వెళ్ళినా ఫర్ ఎల్స్ నార్మల్గా టెంపుల్కి వెళ్ళినా
బట్ బ్యాక్ సైడ్ వెళ్ళలేదన్నమాట. ఇదే ఇంక ఈరోజు వెళ్ళినప్పుడు కొంచెం క్రౌడ్ ఉంది, మా హస్బెండ్ వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారనమాట. సో అలా వాళ్ళు ముందుకు వెళ్ళమంటే వెళ్ళాము. సో దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని వచ్చేస్తే ఇంకా బ్యాక్ సైడ్ అలా మంచిగా డెకరేట్ చేసి పెట్టారనమాట, ఒక వనంలాగా. సో అక్కడే మనకి ఉంటే ఆంజనేయ స్వామి, సీతారాముల విగ్రహాలు ఉన్నాయి అండ్ లైటింగ్తో డెకరేట్ చేసి పెట్టారు. చాలా చాలా బాగుందండి, అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి, నాకైతే చాలా బాగా నచ్చింది. చేతనైతే చాలా ఎక్సైట్ అయిపోయాడు అనమాట, ఈ లైటింగ్స్ అవి చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు వాడైతే. అండ్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ అవి కూడా ప్లే చేస్తూ ఉన్నారు, వీడికి మ్యూజిక్ అంటే బాగా ఇష్టం కదా, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అక్కడ ప్యారెట్స్ కనిపిస్తున్నాయి కదా, సో అవన్నీ చూపిస్తూ బాగా ఎంజాయ్ చేశాడనమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే చాలామంది పిల్లలు క్రాంకీ అవుతుంటారు కదా, అంటే ఎక్కువ క్రౌడ్ని చూసి. అలాగా చిన్నప్పుడు చేతన్ కూడా భయపడేవాడు, కానీ 1 ఇయర్ ప్లస్ వచ్చిన తర్వాత నుంచి చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు, క్రౌడ్ ఉన్నా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే స్టాల్స్ అయితే మనకి ఇక్కడ చాలా ఉన్నాయండి, పిల్లల ఎడ్యుకేషనల్ టాయ్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇవి చాలా బడ్జెట్లో దొరుకుతున్నాయి, చాలామంది ఏంటంటే టాయ్స్ కొనడానికి అమౌంట్ వేస్ట్ అయిపోద్దని ఎక్కువగా మొబైల్స్ టీవీస్కి పిల్లల్ని అలవాటు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా యాప్ట్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే 100 రూపీస్ ఏదైనా 150 ఏదైనా అని చాలా టాయ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక్కడ చూసారా 10, 20, 30 అని, ఇంకా మన కిచెన్కి సంబంధించిన వస్తువులన్నీ అలా ఉన్నాయి ఇక్కడ. సో ఇలాంటి తీర్థాల్లో ఏంటంటే మనం తక్కువ ప్రైస్కి మంచిగా ఎక్కువ ఐటమ్స్ కొనుక్కోవచ్చు. సో నేను కూడా ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నాను, నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తానులేండి. అండ్ చెప్పాను కదా ఇలాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి ఇక్కడ, బట్ చేతనికి మాత్రం ఈ బాల్స్ చూసి ఎక్సైట్మెంట్ అనిపించింది, నచ్చింది సర్లే అని కూర్చోబెడితే అస్సలు ఉండలేదన్నమాట. నేనైతే ఆ యాక్టివిటీస్ అనేవి చేయడం నాకు భయం, అనుకున్నాను ఏదైనా ఒకటి ఎక్కుదామా అని, బట్ బాబాయ్ ఎందుకులే అసలే నీరసంగా కూడా ఉంది కొంచెం, అసలు ఇలాంటప్పుడు ఇలాంటివి ట్రై చేయకూడదు అనిపించింది. ఇంకా మళ్ళీ ఏ కళ్ళు తిరిగినా ఇబ్బంది పడతాం కదా, అందుకనే ఇక్కడ వీడియోలో మీకు స్లోగా కనిపిస్తుంది కానీ అవి చాలా స్పీడ్గా తిరుగుతున్నాయండి. నాకు చాలా భయం వేస్తుంది, మా హస్బెండ్ అయితే వెళ్ళి వెళ్ళి అన్నారు కానీ, బట్ భయం వేస్తుంది అన్నమాట. ఇవి చాలా పెద్ద పెద్దవండి, అసలు చాలా బాగున్నాయి, లైటింగ్స్ పెట్టి చూడటానికి చాలా బాగుంది అట్మాస్ఫియర్ అయితే. చాలామంది వస్తున్నారు ఇక్కడికి, మెయిన్లీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే అసలు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. అండ్ చెప్పాను కదా ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, పిల్లల టాయ్స్ ఇలాంటివన్నీ ఫిక్స్డ్ రేట్స్ అని పెట్టేశారు, 150, 100 ఇలా అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లల బుక్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ, లైక్ మనం చిన్న చిన్న పిల్లలకి బుక్స్తో తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఇలాంటివి నేర్పించాలనుకున్నా చార్ట్స్ మాత్రమే కాకుండా బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చెప్పా కదా ఈ బాల్స్ చూసి ఎక్సైట్ అయ్యాడు, కానీ లోపల కూర్చోమంటే కూర్చోలేదు, ఆడుకుంటాడేమో అనుకున్నాము. 50 రూపీస్ అన్నారు, సర్లే ఒకసారి ట్రై చేస్తాము, వర్కౌట్ అయితే కనుక అప్పుడు తీసుకుందాంలే అన్నట్టుగా అనుకున్నాం, బట్ వద్దన్నాడు అనమాట. చేతనైతే ఏడ్ చేసాడు లేచేస్తా అన్నాడు. సర్లే ఇంకా వాడు వయసు కాదు కదా, నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పటికి ఎంజాయ్ చేస్తాడులే అన్నట్టు ఇంకా వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మనకి 4 సైడ్స్ పెట్టారండి, మొత్తం 4 వైపులా 4 గ్రౌండ్స్లో ఉన్నాయి టెంపుల్కి. సో 4 వైపులా రోడ్కి అటు ఇటు అనమాట, అటువైపు ఒక 2, ఇటువైపు ఒక 2 అన్నట్టుగా. సో 4 గ్రౌండ్స్లో 4 టైప్ ఆఫ్ స్టాల్స్ అండ్ దాంతోపాటు మనకి ఇంకా ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, సో అవన్నమాట. అంటే జైంట్ వీల్స్ అని, తర్వాత మిగిలినవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడైతే స్టేజ్ ఏర్పాటు చేసి నాటకాలు కూడా ప్లే చేస్తున్నారు. మేము వెళ్ళిన రోజైతే మాయా బజార్ ప్లే జరుగుతుందండి. నేనైతే నాటకాలను ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడో ఎప్పుడైనా అక్కడికైనా వెళ్ళినా జస్ట్ వచ్చేస్తాం తప్ప ఆ టైం వరకు ఉండం, బట్ మా హస్బెండ్ ఉందాం ఒకసారి అన్నారని ఉన్నా, నాకు భలే సర్ప్రైజింగ్గా అనిపించింది. అసలు నేను చూడలేదన్నమాట మాయాబజార్ నాటకం, అంటే వినడమే తప్ప చూడడం లేదు. సో చూస్తారా ఇక్కడ లైట్స్ ఆఫ్ చేసేసి స్మోక్ వచ్చిందనమాట, తర్వాత లైట్స్ వచ్చాయి, పైనుంచి ఒక బాబు నారదుడిలాగా దిగుతున్నట్టు. అంటే మన సినిమాల్లో విఎఫ్ఎక్స్లో క్రియేటివిటీలు చూసి ఎడిటింగ్లో చూస్తాం, బట్ ఇక్కడ రియల్గా వెళ్ళి చూసారా, అంటే పెద్దవాళ్ళు నాటకాలు వేస్తారు కదా, వాళ్ళని పెద్దవాళ్ళని దించడం కొంచెం కష్టం, అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న బాబు నారదుడి వేషం వేయించి అలా దించారు. ఇంకా తర్వాత తెర దించేశారు, మళ్ళీ ఇంకొక పెద్ద ఆయన నారదుడిలా వచ్చి మాట్లాడుతున్నారనమాట, భలే అనిపించింది నాకు. అలా కాసేపు అయితే చూసాము, ఇంకా తర్వాత అక్కడి నుంచి ఇంకా వచ్చేసాం అనమాట, ఇంకా అన్నీ చూసుకున్నాం కదా వెళ్ళిపోదాంలే అన్నట్టుగా వచ్చేసాము. సో యాక్చువల్గా మేము 3 ప్లేసెస్ అనుకున్నాం, 4th గ్రౌండ్ ఇలా వచ్చేస్తున్నప్పుడు చూసాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి నార్మల్గా తీర్థాలు అంటే ఏముంటే చెప్పండి, మెయిన్లీ ఈ జీళ్ళు, తర్వాత మరమరాలు ఉండలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో అవే తీసుకుందాం అన్నట్టుగా వచ్చాము. అవి తీసుకున్నాము, తీసుకున్న తర్వాత ఈ 4th సైడ్ గ్రౌండ్ చూసాం అనమాట. సో ఇక్కడ తిరుగుతుంటే నాకైతే బాబాయ్ చాలా భయం వేస్తుందండి, అసలు అసలు దానిలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారా బాబాయ్ అనిపించింది.
కానీ చాలామంది ట్రై చేస్తున్నారండి, నాకైతే చాలా భయమేసింది. బట్ చూడటానికైతే చాలా బాగుంది, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటే బాగుంటుంది కదా. మనం ఎగ్జిబిషన్స్ లాంటివి అయితే ఎంట్రీ ఫీ తీసుకొని వెళ్ళాలి, బట్ ఇక్కడ అలాంటిది ఏం లేదు, ఫ్రీగానే చూడొచ్చు. ఈసారి ఉత్సవాలు అయితే చాలా చాలా బాగున్నాయి. మీలో ఎవరైనా భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే కనుక ఒక్కసారి విజిట్ చేయండి. ఒక 1 to 2 hours అయితే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వెళ్తే చక్కగా స్వామిని దర్శనం చేసుకుని ఎంజాయ్ చేసి మంచిగా పిల్లలతో అదంతా తిరిగి రావచ్చు అన్నమాట. అండ్ స్టాల్స్లో కూడా తక్కువ ప్రైస్కే ఉన్నాయి మనకి. సో అవైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే, ఏమైనా మంచిగా రీజనబుల్గా ఉండి కావాల్సిన ఉంటే కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా చేతను డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట, పక్కన సాంగ్స్ ప్లే అవుతూ ఉన్నాయి. నేనైతే భయపడతాడేమో అనుకున్నాను, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, అక్కడ పిల్లలందరికీ హాయిలు బాయిలు చెప్పేస్తూ బాగా ఎంజాయ్ చేశాడు. సో ఫైనల్లీ ఇదంతా చూసుకుని అయితే ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 8 o'clock వరకు తిరిగామన్నమాట, 1.5 hours వరకు. దర్శనం కూడా త్వరగానే అయిపోయింది, ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ స్వామివారు చాలా మహిమ అండి, ఎవరైనా ఒకసారి దర్శనం చేసుకోవాలనుకుంటే చేసుకోండి, మనం ఏమనుకున్నా నెరవేరుతుంది అనమాట. చాలా నమ్మకం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ. సో అది, అండ్ ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నాకు కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల వాయిస్ సరిగా రావట్లేదు, కొంచెం బేర్ చేయండి. సో అది అండి, ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.